అభిజీయే బాలక ఆ కుర్రవాడు మరి ఇక్కడ బతుకుతాడా ఇచ్చేస్తే అన్నాడు. కెన్ ఐ అండర్స్టాండ్ దట్ ది బాయ్ విల్ లివ్ దేర్ ప్రవిశ్య దివ్య పురుష జయతు జయతు దేవ. ఈ చనిపోయిన వాడు దివ్య దేహం ధరించి వాడు ప్రవేశించి నమస్కరించి నీకు జయం జయం అన్నాడు. ది ఫెలో హీ లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ అండ్ హీ కేమ్ విత్ హిస్ సటిల్ బాడీ బ్రిలియంట్ అండ్ సెడ్ యు ఆర్ సక్సెస్ఫుల్ రామా ది బాయ్ ఈజ్ దేర్ సేఫ్ హీ సేస్. సో దిస్ ఫెలో ఈజ్ టాకింగ్ విత్ హిస్ హయ్యర్ వెహికల్స్. దత్తాభయే త్వయి యమాదపి దండధారే సంజీవిత శిశురయం. నువ్వు అభయహస్తం ఇచ్చి వస్తే యముడి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చేయటం ఇంకేం లేదు, మరొకటి ఉండదు. వెన్ యు సెడ్ డోంట్ వరీ టు ఎనీ వన్ దట్ మీన్స్ యూ కెన్ డ్రాగ్ సమ్ వన్ ఫ్రమ్ ది దేవ ఆఫ్ డెత్ బ్యాక్ అగైన్ అండ్ రెస్టోర్ హిమ్ టు లైఫ్. దట్ ఈస్ హౌ ఐ బిలీవ్. దట్ ఈస్ వాట్ హీ సేస్. మమ చేయమృద్ధి, నాకు కూడా దివ్యదేహం వచ్చింది, నాకు ఊర్ధ్వగతులు వచ్చినాయి. ఐ టు ఐఎమ్ ప్యూరిఫైడ్ ఇన్ మై సటిల్ బాడీస్. నౌ ఐఎమ్ బ్రిలియంట్ లైక్ దిస్ బికాస్ టచ్డ్ బై యువర్ సోర్డ్. ఇస్ ఎస్ శంభూకయేష శిరసా చరణౌనతస్తే. నా శిరస్సు నీ చరణముల మీద పెట్టి నమస్కారం చేస్తున్నా. ఐఆమ్ దట్ శంభుక హూస్ ఫిజికల్ బాడీ యు కిల్డ్. So I bow down my head to touch your feet so that I may be purified. Satsanga jani nidhananyapi tarayanti. Satsanga chamulu mruchu nundu kuda taatisthayi daniki enti mruchu bhautika shariranike mruchinjeyattam naaku ichchavu. Good acquaintances make us cross death. I cross death by your touch now. He says రాముడు, ద్వయమపి ప్రియం నహ, మాకు రెండూ చాలా ఇష్టమేనాయన. అక్కడ కుర్రవాడు బతకటం, ఇక్కడ నీకు దివ్యదేహం రావటం నాకు సంతోషం విన్నాను. తదనుభూయతాం ఉగ్రస్య తపస ఫలం. నువ్వు భయంకరమైన తపస్సు చేసావు, దాని ఫలితం కూడా ఉంది కదా, అది కూడా నువ్వు శుభ్రంగా అనుభవించుకో వీళ్ళు అన్నాడు. రామాశేష బోతార్ happy to me. I am happy with the both incidents. That boy is living once again. You are purified now and you have become brilliant. Now you have made wonderful penance and great meditation. Now you enjoy the result of your good deeds after you left your physical body. Yatra ananda ascha moda ascha yatra punya hi sampadaha వైరాజానామతే లోకాః సంతుతే ధ్రువా తైజసా సంతుతే ధ్రువాః. ఎక్కడ సంతోషములే ఆనందములుగా పరిణమిస్తాయో తపస్సు చేస్తే. ఇంద్రియముల్లో అయితే సంతోషంగా ఉంటుంది, ఇంద్రియాలు కట్టుకుని తపస్సు చేస్తే ఆనందంగా పరిణమిస్తుంది. ఆ పుణ్యమే అన్నాడు. ఎంజాయ్మెంట్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్ రామాసేస్. If it is enjoyed on the level of senses and body and mind, it is spent away like money. But age is spent like money when we enjoy with the senses and mind and body. At the cost of our age, we have to enjoy. So we have to purchase enjoyment by selling away our age. But those who control their senses and go higher up in meditation, enjoyment is transformed into bliss that is eternal. Indriyamulu anubhavinchinatuvanti anubhavamu vayassu karsai poi vastundi anubhavam ante anubhavistu vedu dokkai potadu. Indriya nigraham valla vachinatuvanti santosham శాశ్వత ఆనందముగా పరిణమించు. నువ్వు అది ఆనందించుకో. నౌ యు ఎంజాయ్ ది బ్లిస్ బికాస్ యూ హ్యావ్ కంట్రోల్డ్ యువర్ సెన్సెస్ అండ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గాన్ ఇన్ టు మెడిటేషన్. ఎత్ర పుణ్యా హి సంపద. సంపదలు డబ్బు కానీ ధాన్యం కానీ ఇల్లు కానీ వాకిళ్ళు కానీ సోఫాలు కానీ
అవి అయిపోతూ ఉంటే అనుభవించవలసినటువంటి ముష్టి వస్తువులు. గట్టిగా అనుభవిస్తే ఉండవు, అయిపోతాయి, వెతుక్కోవాలి. మళ్ళీ తీసుకుని ఏమన్నా కొనుక్కుంటే మొదలెడితే కాసేపోయేటప్పటికి ఏం ఉండదు, బ్యాంకులోకి వెళ్ళాలి. తీయగా తీయగా బ్యాంకులో ఏమి ఉండదు కదా మరి. సో వెల్త్ ఈజ్ సంథింగ్ స్ట్రేంజ్. రామా సేస్ వెల్త్ గివ్స్ యూ ప్లెజర్ బట్ అట్ ది కాస్ట్ ఆఫ్ వెల్త్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ప్లెజర్. వెల్త్ ఈజ్ ఎగ్జాస్టెడ్ అండ్ యు ఆర్ లెఫ్ట్ ఆన్ ది బేర్ గ్రౌండ్ వన్స్ అగైన్. దట్ ఈస్ వెల్త్. సపోజ్ యూ హ్యావ్ 10,000 rupees విత్ యూ, యూ కెన్ ఎంజాయ్ ఎవరిథింగ్ బట్ అట్ ది కాస్ట్ ఆఫ్ 10,000 rupees. ఆఫ్టర్ విచ్ యు ఆర్ స్టాండింగ్ అగైన్ ఆన్ ది బేర్ గ్రౌండ్ యాజ్ ఎ బెగ్గర్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎంజాయ్మెంట్ ఆన్ ది సెన్సెస్ ప్లేన్. సో దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ వెల్త్. కనుక సంపద ఉందే, సంపదను ఖర్చు చేసి కానీ సుఖపడటానికి ఎవరికి వీల్లేదు. కీర్తి ఉంది అనుకోండి, దాని మీద ఎక్కడ ఎవరి దగ్గర అవకాశం తీసుకుంటే కీర్తిని తగలబెట్టుకుని కానీ అవకాశం తీసుకుంటానే వీల్లేదు. ఇప్పుడు మీ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని చూసి ఒక 10,000 rupees నాకు అప్పివ్వండి అని అడిగాను అనుకోండి, మిమ్మల్ని నాకున్నటువంటి పేరుకి ప్రతిష్టకి ఇచ్చారనుకోండి, నేను ఎగ్గొట్టాను అనుకోండి, ఏమవుతుంది? పేరు ప్రతిష్ట కుళ్ళుతుంది కదా. కనుక ఏదే కూడా పేరు ప్రతిష్ట కానీ డబ్బు కానీ అది కుళ్ళకుండా అనుభవించే సుఖం అంటూ లేదు ఈ ప్రపంచంలో. అంటే అవకాశం తీసుకోకుండా ఉన్నంత సేపే కానీ కీర్తి మొదలైనటువంటివన్నీ వాటిని పెట్టి ఇంకోటి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే కంపే బురదే కీర్తి అంటే. సో యాజ్ లాంగ్ యాజ్ మనీ ఈజ్ దేర్ ఇట్ షుడ్ బి స్పెంట్ ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ వెల్త్ ఆర్ గ్రెయిన్ ఆర్ ఫుడ్ ఆర్ షెల్టర్ ఆర్ గార్మెంట్ ఎనీథింగ్ you should use it and spoil it in order to be happy, otherwise you can never be happy on the physical plane. Suppose you have goodwill, name and fame, what about it? You have to use it and spoil it and spend it, make it filthy so that you may take advantage over other person and prevail upon it. If you want to be happy, you have to prevail upon some fellow using your goodwill or name or fame. You can deceive him showing your name or fame, or you can take advantage of him, but at the cost of your name and fame. So all these things will go away. You have to spend them, there is no other way. This is what is called wealth. Idi sampada ante enti, adi kulla betti adi kharchu pedithe gaani sukham ledu ekkada annadu. సుఖం కావాలంటే అది ఖర్చు పెట్టాలి, అది ఖర్చు అవ్వకుండా ఉండాలంటే నోరు కట్టుకుని ఎండ పెట్టుకుని అలా కూర్చోవాలి వెదవాలే. దేనికి అన్నాడు ఇంకా నోట్ల కట్టాలి బ్యాంకులో పెట్టుకుని కూర్చున్నట్టు. కానీ నీకు మాత్రం పుణ్యాశ్చ సంపద, నువ్వు వాడుకోలేదు ఆ పుణ్యాలు, అవన్నీ కూడా సంపదలుగా వస్తాయి వెళ్ళు నీతో కూడా. నీ ఆత్మశాంతి శాశ్వత బ్రహ్మానందము పరిణమిస్తుంది. యు హావ్ నాట్ యూజ్డ్ ది goodwill of what you have done to others. You have done much, much, much to the world, but you never used that goodwill or your respect at all for you. So it is in store for you. It will be with you in the form of the greatest bliss, which is called God consciousness. That will be with you. That is what Rama said. Something strange.